audio jungle. ప్రభునందు ప్రియమైన సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, సాక్ష్యం తెచ్చిన ముప్పు, సాక్ష్యం తెచ్చినటువంటి ముప్పు అనేటువంటి ఈ యొక్క వివరణ ఎందుకు ఇవ్వాలి అంటే, కొంతమంది సువార్త దండయాత్ర అనే పేరుతో కొంతమందిని సువార్తకు తీసుకువెళ్ళడం, సువార్తకు తీసుకువెళ్ళిన తర్వాత సువార్తలో యవనస్తులు యవనస్తులు అంటారు, వీళ్ళను సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు వెళ్ళడం. అంటే వీళ్ళకి వాక్యం చెప్పడం అనేది చేతకాక సాక్ష్యాలు చెప్పించడం అనేది మొదలు పెట్టడం ఎన్నో గత సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. అయితే ఒక యవనస్తురాలు ఒక ప్రాంతంలోకి వెళ్ళి సేవకుడు మధ్యలో నిలబెట్టి, నడి రోడ్డు మధ్యలో నిలబెట్టి యేసు ప్రభువుని అమ్మాయి ఎలా విశ్వసించిందో, ప్రభువు వారిని ఎలా తెలుసుకుందో అనేటువంటి సాక్ష్యంలో భాగంగా ఆమె అనుకోకుండా కొన్ని అనుచిత వాక్యలు చెప్పేసింది. ఏమని చెప్పింది అంటే, నేను సువార్తలోకి రాకముందు ప్రభువుని తెలుసుకోకముందు కొంచెం అక్రమంగా తిరిగాను, నేను కొంత అబ్బాయిలతో కొంచెం తిరిగాను అనేటువంటి ఒక మాట చెప్పేసేసరికి ఈ మాట ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది విన్నారు. విన్న తర్వాత అనుకోకుండా అదే ప్రాంతంలో అమ్మాయి వివాహం అవ్వడం, అదే ప్రాంతంలో అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరోజు భార్య భర్తల మధ్యలో కొంచెం తగాదాలు వచ్చిన తర్వాత ఎవరో చెప్పారట, ఇదిగో ఈ అమ్మాయి పలానా రోజున పలానా ప్రాంతంలో ఒకరితో సువార్త దండయాత్ర అనే పేరుతో వచ్చి పలానా దిక్కుని సాక్ష్యం చెప్పింది. ఇలా సాక్ష్యం చెప్పడం వలన ఈమె వివాహం కాకముందు ప్రభువుని తెలుసుకోకముందు ఈమె కొంచెం తప్పుడుగా ప్రవర్తించిందని ఆమె నోట అంటేనే మేము విన్నామని కొంతమంది సాక్ష్యాలు చెప్పడం వలన ఆమె యొక్క జీవితం పాపం చాలా వరకు అభ్యంతరాల పాలయ్యింది. భర్త కూడా అనుమానించటం, అలాగే అత్తమామలు కూడా అనుమానించటం, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సాక్ష్యాలు చెప్పిస్తున్నప్పుడు అంటే సువార్త దండయాత్ర పేరుతో బయటికి తీసుకువెళ్ళి వాక్యానికి బదులుగా కొంతమంది సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నారు. ఈ సాక్ష్యాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయండి. నేను ఎందుకంటే కొన్నాళ్ళు వీళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ సాక్ష్యాలు వింటున్నప్పుడు ఆ దేవతాదేవిని మేము ఇంతకుముందు నమ్ముకున్నాం, నమ్ముకోవడం వలన మాకే ప్రయోజనం లేదు, తర్వాత ప్రభువుని విశ్వాసం ఇచ్చాము దానివలన మాకు ప్రయోజనం వచ్చింది అనేటువంటి భావనతో వాళ్ళు చెప్పడం వలన అటు హైందవులు క్రైస్తవ్యాన్ని స్వీకరించేతి బదులుగా ఇది వివాదాలకు దారితీస్తుంది, కనుక ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి నా యొక్క మనవి. ప్రిల్లరా, బైబుల్లో ప్రభు కోసం ఎన్నో అమూల్యమైనటువంటి మాటలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభువారు సువార్త అనగా ఏంటో, సువార్తను ఎలా ప్రకటించాలో అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం చెప్పాడు. ఇక సువార్తను గూర్చి, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను గూర్చి పౌలు గారు కూడా ఒక అమూల్యమైనటువంటి మాట చెప్పాడు. ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి వస్తే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. అంటే సువార్తను తెలియజేయడం ఏంటి? పౌలు గారు సువార్తను తెలియజేయడం ఏంటి అంటే, సువార్తను తెలియజేయకపోతే సువార్త అనగా సాక్ష్యాలు చెప్పించటమే, సువార్త అనగా ఇదిగో మేము ప్రభువుని విశ్వాసం ఉంచినప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు ఆ దేవతాదేవుల్ని విశ్వసించాము, దానివలన మాకు ఏ ప్రయోజనం లేకపోవటం వలన ఇదిగో ప్రభువుని కూడా విశ్వసించాలి, అన్యులు విశ్వసించినట్లుగా అన్ని దేవతల మీద విశ్వసించినట్లుగానే ప్రభువుని కూడా విశ్వసించామంటారు. ఎంత దురదృష్టకరమో చూడండి, ఎంత దురదృష్ట, అంత సువార్త ఎలాగవుతుంది? కానీ సువార్తను గూర్చి మాట్లాడుతూ సువార్తలు చెప్పించవలసింది సాక్ష్యాలు కాదు, సువార్తలో సాక్ష్యాల కంటే ప్రధానముగా చెప్పవలసింది వాక్యం. వాక్యం కంటే ముందుకుంటా వాక్యం ఎరగని కొంతమంది ఇంచుమించు కొన్ని చాలామంది జనాలు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇలా తీసుకెళ్ళిపోయి సాక్ష్యాలు చెప్పిస్తుంటారు నడి రోడ్డు మీద. నిజంగా సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది నాకు. వీళ్ళని ఏదో రోజు ఎవరో ఒకరు అప్పగిస్తారు, ఏదో రోజుని ఎవరో ఒకరు చేత వీళ్ళు ఇబ్బందులు పడతారు,
ఇలా వీళ్ళ సువార్త చేస్తుంది ఒక క్రమబద్ధీకరణంగా చేస్తలేదు, వీళ్ళ సువార్త క్రమంగా జరుగుతలేదు అనేటువంటి బాధ పడుతున్నా, ఇది కాదరా బాబు సువార్త అంటే మాత్రం వినేటువంటి దశలో లేరు. ఎందుకంటే బైబిల్ అంతా మాకు వచ్చు అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకేం చెప్తాం చెప్పండి. ఇలాంటి పరిస్థితులలో యేసు ప్రభువర్ మాట్లాడుతూ పౌలు గారు మాట్లాడుతూ, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను, మీరు దాన్ని అంగీకరించితే దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశసారముగా సువార్త మీకు ప్రకటించుతున్న ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు అన్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది అదేమనగా, సువార్తను గురించి తెలుసుకునేటువంటి సందర్భం అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మనన్ పాపముల నిమిత్తం మృతి పొందెను. యేసుప్రభు క్రీస్తు లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను అంటే లేఖనాలను ఆధారం చేసుకుని యేసుప్రభు వారు క్రీస్తు ఎలాగైతే మృతి పొందాడో దాన్ని వివరించాలి సమాజంలో, దాన్ని ఖచ్చితంగా వివరించాలి. లేఖనాల ప్రకారం యేసుప్రభు వారు ఎలా మృతి పొందారో, ఎందు నిమిత్తం మృతి పొందారో, అలా మృతి పొందిన ఆయన ఎలా సమాధి చేయబడ్డాడో, అలా సమాధి చేయబడినటువంటి ఆయన మూడో దినమున పునరుద్ధారుడై మృత్యుం చేయడై ఎలా తిరిగి లేచాడో మనం సమాజంలో ప్రకటించవలసినటువంటి ప్రాముఖ్యమైన సువార్త. అంటే ప్రియమైన వల్ల బాగా ఆలోచించండి, మనిషి అనేసరికి రెండు ప్రధానమైన శక్తులు కలిగే మానవుడు, ఒకటి ఆత్మ, రెండు శరీరము. ఈ శరీరం అనేటువంటి ఈ బాహ్య పురుషుల్లో ఆత్మీయ పురుషుడు, అంతరంగ పురుషుడు నివాసం ఉంటున్నాడు. ఈ నివాసం ఉంటున్నటువంటి అంతరంగ పురుషుడికి మరణం అనేది లేదు. ఈ అంతరంగ పురుషునికి మరణం లేదు. ఈ మరణం లేని ఆత్మను, ఈ మరణం లేనటువంటి ఆత్మ ఈ భౌతికమైన ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక రక్షణ అనేది మనకు ఖచ్చితంగా అవసరం. అంటే మరణించిన తర్వాత మన ఆత్మకు రక్షణ అవసరం. మన ఆత్మకు రక్షణ అవసరం అంటే భూమి మీద ఎంతోమంది పుట్టారు మరణించారు, పుట్టారు మరణించారు, పుట్టిన వాడిని పుట్టిన తర్వాత మరణించిన తర్వాత సమాధి చేసేయడం వరకు మనకు తెలుసు. ఆ తర్వాత అతని ఆత్మ ఏమైపోయింది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, దాన్ని రుజువులతో సాక్ష్యాధారాలతో మన ప్రభువైన యేసుక్రీస్తు రుజువుపరిచాడు. అంటే మరణించిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి మరలా బ్రతుకుతాడు, మరణించిన వానికి మరొక బ్రతుకుంది అని సాక్ష్యాధారాలతో మన యేసు ప్రభు నిరూపించాడు. అది లేఖనాల ఆధారంగా నిరూపించాడు. దాన్ని ప్రకటించవలసినటువంటి సువార్తను ప్రకటించవలసినటువంటి నేటి క్రైస్తవ్యంలో బైబుల్లో ఏముందో వాళ్ళకి అనవసరం. బైబుల్లో దేవుడు ఏ విధంగా నువ్వు సువార్త ప్రకటించమని చెప్పాడో అది అవసరం లేదు. కానీ ఈ మూర్ఖులు సమాజంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే, కొంతమంది అన్య దేవతలను, అంటే అన్యులు ఆరాధిస్తున్నటువంటి కొంతమంది దేవతా దేవుళ్ళను, వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళను దూషించటం, విమర్శించటం, ఇదిగో ఇంతకుముందు మేము ఈ విధంగా ప్రవర్తించేవాళ్ళం, ఈ విధంగా మాల్లేసేవాళ్ళం, ఈ విధంగా మేము గుళ్ళకెళ్ళేవాళ్ళం, ఈ విధంగా చేసేవాళ్ళం, ఇలా చేయడం వల్ల మాకు ఏ ప్రయోజనం కనబడలేదు, మేము ఆశించింది మాకు దొరకలేదు, కనుక దేవుణ్ణి మార్చేసామంటున్నారు. అంటే భూమి మీద ఆశించింది దొరకలేదని దేవుణ్ణి మార్చామంటున్నారు. కానీ ప్రియులారా యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి అంటే మన ఆత్మను రక్షించేవాడు. అర్థం చేసుకోండి, మన ఆత్మను రక్షించేవాడు. మరణించిన మరుక్షణమే మన ఆత్మకు రక్షకుడు అవసరం. మరణించిన వెంటనే మనల్ని పరదేశుకు పంపించేటువంటి ఆయన కావాలి. అలా పరదేశుకు పంపించేటువంటి మహనీయుడు యేసుప్రభు. యేసుప్రభు మరణించి తిరిగి లేచి మృత్యుం చేయడే మనకు నిరీక్షణ ఆధారం కలిగించాడు. నేను మాత్రం విశ్వసించేది యేసుప్రభుని ఎందుకు అంటే, భూమి మీద ఎలాంటి జీవితమైనా నాకు పర్వాలేదు, కానీ ఎలాంటి దుర్భరమైన జీవితమైనా నాకు పర్లేదు, కానీ నా ఆత్మ మాత్రం మరణించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి లోకంలోకి ప్రవేశించాలి. అది పరదేశుకు చేర్చగలిగేటువంటి ఒకే మహనీయుడు యేసుప్రభు. అందుకనే చివరి క్షణంలో కూడా ప్రభు అంటాడు, తండ్రి నా ఆత్మని చేతుకు
అప్పగించుచున్నాను అన్నాడు. ఇంతవరకు ఈ యొక్క బాహ్య దేహంలో నివాసం ఉన్నటువంటి ప్రభు వారు మరణించిన మరుక్షణం యేసు ప్రభు ఆత్మను సంరక్షించేవాడు దేవుడు గనుక దేవునికి ఎలాగైతే ఆత్మను అప్పగించాడు ప్రతి ఒక్కరం కూడా మరణించే ముందు యేసు ప్రభువుకి కూడా మన ఆత్మను అప్పగించేటట్లుగా తండ్రి ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నట్లుగా ఒక స్టెఫన్ పలుకుతున్న మాట మీరు విశ్వసించండి. యేసు ప్రభువా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను ఇకే నీ భారమని పరదేశుకు చేర్చే ప్రభువుని విశ్వసించమన్నాడు. అదే సువార్త. ఈ సువార్తను మానేశారు. వాక్యం చేత కాదు మనోళ్ళకి. ఇలా చేతకాక ఒక యవనస్తురాలను తీసుకువెళ్ళి నడి రోడ్డు మీద నుంచోబెట్టి ఆమెతో సాక్ష్యం చెప్పిస్తే ఆ సాక్ష్యం వలన ఆ కుటుంబమే పతనమైపోయింది. ఆ పతనం కోసం తిమోతి గారు తీతు గారు ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు. ఆ మాట చెప్పి మీకు ఇంకెంతం చూడండి. తీతుకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, చూపిస్తాను మీకు, జాగ్రత్తగా వినండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. వారు నోళ్ళు మొయ్యింపవలను, ఇదిగో సువార్త పేరుతో జనాలను తోడుకు వెళుతూ, జనాలు తోడుకు వెళ్ళిన తర్వాత అక్కడ క్రీస్తును గూర్చిన వాక్యం కంటే, నేను మరలా చెప్తున్నాను, క్రీస్తును గూర్చిన వాక్యం కంటే సేవకును గూర్చినటువంటి వాక్యం ఎక్కువ చదువుతుంటారు. ఇదిగో పలానా రోజున మా సేవకుడు వచ్చి ప్రార్థన చేయకపోతే నా జీవితం ఏమైపోదును అంటారేమో తప్ప, ఇదిగో నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువు మీద మరణించకపోతే, నా ప్రభువైన యేసుప్రభు వారు సిలువు మీద నా కొరకు ప్రాణం పెట్టకపోతే ఈరోజు నాకు ఆత్మకు రక్షణ ఉండదని మాత్రం చెప్పరు. కానీ పలానా సేవకుడు, మా సేవకుడు మా ఇంటికి వచ్చి నా నెత్తి మీద చేసి గెంటకపోతే నా ఏమైపోదును అంటాడు తప్ప ప్రభు కోసం ఒక్క మాట చెప్పరండి. ఎలా మరి ఏం చేస్తగలుగుతున్నారు? మాది పలానా సంఘం, ఆ సంఘంలో సేవకుడు చాలా గొప్పవాడు, ఆ సంఘంలో ఉన్న సేవకుడు వల్లే నేను రక్షణలోకి వచ్చాను, ఆ సంఘంలో ఉన్న సేవకుడికి వల్లే నేను ఈ రక్షణ అనుభవిస్తున్నాను, రైట్, కొంచెం వరకు పర్వాలేదు. కానీ అక్కడ ప్రకటించవలసింది ఏంటి అంటే, మన సమాజంలోకి వెళ్ళి ప్రకటించవలసింది ఏంటంటే, మన సంఘ గొప్పతనం కాదు, ప్రభు మనల్ని ఎలా రక్షించాడో చెప్పాలి. అది మానేశారు. అలాంటి వారు అది మానేసి సువార్త పేరుతో జనాలను వ్యర్థంగా తీసుకువెళ్ళిపోయి అక్కడ అనవసరంగా అన్య దేవతల కోసం విమర్శిస్తూ, అన్ని దేవతలను దూషిస్తూ, అలా దూషించటం వలన వాళ్ళు కూడా ఈరోజు ఇదిగో మమ్మల్ని దూషిస్తున్నారు కనుక వీళ్ళని ఆఫ్ చేస్తున్నామనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఈరోజు సువార్తను ఆఫ్ చేస్తున్నారని దానికి కారణం వీళ్ళ కదా చెప్పండి. నువ్వేం ప్రకటించడానికి వెళ్తున్నావు? ఏం ప్రకటించి వస్తున్నావు నువ్వు? ఏం ప్రకటించమన్నాడు దేవుడు? ఏం ప్రకటించమని నీకు చెప్పాడు? ప్రభు కోసం ప్రకటించమంటే నీ సంఘం కోసం ఎందుకయ్యా ప్రకటించటం? ఆడపిల్లలను తీసుకువెళ్ళి, యవనస్తురాండ్రులను తీసుకువెళ్ళి, యవనస్తురాలను నడి రోడ్డు మీద నుంచోబెట్టి సాక్ష్యాలు చెప్పించవలసిన అవసరం ఏముంది? అలా సాక్ష్యాలు చెప్పిస్తూ, యవనస్తులతో సహా సాక్ష్యాలు చెప్పిస్తూ ఈ విధంగా మబ్బుచి పెడుతున్నారేమో తప్ప సువార్తను మాత్రం ప్రకటించటం లేదు. ఇంకో విషయాన్ని చూడండి, వారు నోళ్ళు మొయ్యింపవలను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు ఏం పాడు చేస్తున్నారట? కుటుంబాలు పాడు చేస్తున్నారు. నాకు తెలిసింది నిజంగా ఒక అమ్మాయి అమాయకురాలండి. ఈ అమాయకురాలైనటువంటి అమ్మాయిని నడి రోడ్డు మీద నుంచోబెట్టి సాక్ష్యం చెప్పు అనేసరికి ఆ అమ్మాయి నిజమేమో అనుకుని పాపం కొన్ని అనుచిత వాక్యలు చెప్పేసింది. ఏమని అంటే, ఇదిగో నేను ప్రభులోకి రాకముందు నేను ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో సాంగత్యం చేశాను అన్నది. అలా సాంగత్యం చేశానన్న మాట ఆ ఊర్లో వాళ్ళు విన్నారో, అదే ఊర్లో పెళ్ళయింది. పెళ్ళి అవడం వలన ఆ అమ్మాయి యొక్క జీవితం ఈరోజు చాలా దుర్భరమైన పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఇలాంటి దౌర్భాగ్యపు సాక్ష్యాలు చెప్పించడానికి ఏ సేవకుడైనా సరే ఇలాంటి చెప్పేస్తే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. మీరు సువార్త ప్రకటించినా దాని వలన ప్రయోజనం ఉండదు. సువార్త వలన ఒక ఆత్మ రక్షణలోకి వెళ్ళాలి తప్ప ఒక కుటుంబం నాశనం అవ్వకూడదు. అది గమనించండి. సువార్త ప్రకటించేవారు చాలా కేర్ఫుల్గా సువార్తను ప్రకటించడానికి ప్రారంభించండి. ఎందుకంటే సమాజంలో ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు లేవు, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిణామాలు లేవు. ఎవరన్నా ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేటువంటి సత్తా, వాక్యము,
సమృద్ధిగా వస్తేనే సువార్తకు వెళ్ళండి, లేదంటే నోరు మూసుకుని కూర్చోండి. నిజమైన వాళ్ళు సువార్తను ప్రకటించుకుని వస్తారు, వాళ్ళు సపోర్ట్ చేయండి. అందరికి నా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అదే సార్.